Hello friends, welcome back to our YouTube channel HSG Headshot Gamers. Manu Mirozu Desert Eagle to one tap quarter and Alana de Tenets Kunta. Take a late check on the video like it, help them guys. From the bar train to a tour bus, still the same game. Friends, Desert Eagle to long range lo one tap kotadam adi chala easy friends. Ee case lo aim anedi red color lo chesesi enemy body pai stick chesesi light ga drag chesthe ante friends headshot. Friends, ikkada mid range lo aim anedi red color lo undal kani body pai undakoddu fire button light ga drag chesthe headshot easy ga padthundi friends. Nice. ఫ్రెండ్స్ మిడ్ రేంజ్ లో ఎయిమ్ అనేది ఎనిమీ హెడ్ కన్నా కొంచెం పైకి ఎట్టుకున్నట్టయితే హెడ్ షాట్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. షార్ట్ రేంజ్ లో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎయిమ్ కాల్ కింద పెట్టి ఒక్కసారి డ్రాగ్ అయితే హెడ్ కి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎయిమ్ అయితే వైట్ కలర్ లో ఉండాలి, ఒకేసారి హెడ్ వైపు అయితే డ్రాగ్ చేసినట్టు తో హెడ్ షాట్ కొట్టేటప్పుడు ఏ మిస్టేక్ చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్ గైస్. నెంబర్ 1 ఫ్రెండ్స్, మీరు వన్ టైప్ కొట్టేటప్పుడు జాయిస్టిక్ ని కనుక మూవ్ చేసినట్టయితే గన్ యొక్క యాక్యురసీ తగ్గిపోయి చాలా అంటే చాలా రీకాయిల్ చేసేసి హెడ్ షాట్ అయితే అసలు పడనే పడదు ఫ్రెండ్స్. మీరు వన్ టైప్ కొట్టాలనుకుంటే కనుక మీ లెఫ్ట్ థంబ్ని అసలు జాయిస్టిక్ పై ఉంచనే ఉంచకూడదు గైస్. చూడండి గైస్ ఫ్రెండ్స్, ఎనిమిని చూడండి, ఒక సైడ్కి అయితే కూర్చొని ఉన్నాడు. ఈ సిచ్యువేషన్లో నేను ఫైర్ బటన్ ఎంత పైకి డ్రాగ్ చేసినా అది హెడ్ అయితే పడదు గైస్. అదే ఫైర్ బటన్ రైట్ సైడ్ చేసినట్టయితే హెడ్ షాట్. మనం ప్రతి సిచ్యువేషన్లో డ్రాగ్ అనేది ఎనిమి హెడ్ ఎటువైపు ఉంటే అటువైపు చేయాలి. ఎనిమి రైట్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు ఫైర్ బటన్ 45 డిగ్రీస్ రైట్ సైడ్కి మూవ్ చేసినట్టయితే హెడ్ షాట్ పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా ఎనిమి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే 45 డిగ్రీస్ ఫైర్ బటన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినట్టయితే హెడ్ షాట్ పడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కు వన్ టాప్ చేయండి ఫ్రెండ్స్.